ఎంనీస్కి స్వాగతం. నా పేరు శాలిని. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సీతారాంపురంలో ఇద్దరు వ్యక్తులు సుమారు 10 కోట్ల రూపాయలు చీటీలు కట్టించుకొని సుమారు 600 మందిని చీటింగ్ చేశారు. తాళ్ళరేవు మండలం సీతారాంపురం పరిసర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు భవిష్యత్తు అవసరాలకు చీటీపాట ఉపయోగపడుతుందని ఆశతో దాచుకున్న సొమ్మును ఇద్దరు ఘరానా మోసగాళ్లు కట్టా శ్రీను, గున్నాడ అచ్యుత రామరాజు అనే చీటీపాట నిర్వాహకులు సుమారు 600 మందికి కుచ్చుటోపి పెట్టారు. బాధితుల వద్ద నుండి కొన్ని ఏళ్లుగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు చీటీలు కట్టించుకున్నారు. ఇద్దరు మోసగాళ్లు ఏ రోజుకా రోజు తమ కష్టార్జితంతో పనిచేసుకుంటూ తమ పిల్లలు పెళ్లిళ్లు వైద్య ఖర్చులు చదువుల కోసం చీటీల రూపంలో దాచుకున్న సొమ్మును ఇవ్వాలని గత కొన్ని నెలలుగా చీటీ నిర్వాహకులు చుట్టూ తిరుగుతున్న ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని లబోదిబమన్నారు. తమకు రావాల్సిన సొమ్ము తిరిగి ఇవ్వాలని 2 సంవత్సరాలుగా చీటీ వ్యాపారస్తుల ఇంటి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా తమను పట్టించుకోకుండా ఎదురుదాడికి తిరుగుతున్నారని బాధితులు మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో వ్యాపారస్తులు కట్టా శ్రీను, గున్నాడ అచ్యుత రామరాజులపై ఫిర్యాదు చేస్తున్నామని బాధితులు తెలిపారు. దాంట్లో స్పందన లేదు కాబట్టి మనకి ఎంత ఇవ్వాలి చెప్పుకుని అంతమంది మన ఏం చేసేదేం లేదు. మరి ఎంతకాలం ఏమైనా పెడతారు, 2 సంవత్సరాలు అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, అమౌంట్ లేక కాదు కదా. ఎవరికైనా పుస్తకాలు 3 లక్షలు 2 లక్షలు 1.5 లక్షలు అమౌంట్ ఇంకా ఒక్కడికి డబ్బు ఇవ్వట్లేదు. పట్టపిల్లి మంగయ్యమ్మ అంటూ మా అబ్బాయి గారు వచ్చి అడిగారండి. అయితే మేము అమ్మదారా వెళ్ళి మేము రాసుకుంటామన్నారు. ఆరు బ్యాంకులు వేస్తాం, నేను తెచ్చి కడతామండి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు అలా కట్టానండి. కడితే ఇదిగో అయిపోయిందండి సీటు, 150 సీటు ఒక 2 కూడా అయిపోయిందండి. అయిపోతే ఇదిగో ఇచ్చి మామ అది వస్తామంటే ఇచ్చిపోయే కదా ఫోన్లు అడిగోలే అని ఉద్దేశం వస్తాను. మొత్తం బాగుంది చేసాను, మొత్తం అది కూడా చక్కకుండా లేకుండా ఇది ఎవరు అంటున్నాను ఇంకా అది మళ్ళీ అయినప్పుడు కూడా ఫోన్ చేసి ఎవరైనా చెప్పేసేది ఉంటుంది బాబు. ఎవరికే చెప్పలేదు ఇంకా మా పెద్దరాజు కలిసి వెళ్ళామండి రాత్ర. మా పెద్దలు అంటున్నారండి ఇంకా కొంత దమ్మేసి వెనకాల మొత్తం ఎవరైనా ఉన్నారండి. వాళ్ళకి ఇచ్చేది ఆయన మిగితే చూస్తాం రాత్రి లేదన్నట్టుగా చెప్పేస్తున్నారండి. ఆచరణ రాత్రి చాలా ఇచ్చామని చెప్పేసారండి అందరూని. తర్వాత అంతకే బాబోతో అప్పుడు మరీ సుదీర్ఘమ్మ చాలా ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేసాం ఏంటంటే 1 రూపాయి కూడబెట్టి హైదరాబాద్ దాసీ పనులు చేసండి. హైదరాబాద్లో దాసీ పనులు చేసి అయితే ఇదిగో ఇచ్చేస్తారు, అది వచ్చారు ఎక్కడ బిల్లింగ్ కొనేసి అక్కడ బిల్లింగ్ కొనేస్తాం. మరి మాకు తెలియదు కదా బాబు. తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాక అక్కడ అది కొన్నాడు ఇక్కడ ఇది కొన్నాడు తెలిసింది. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.